రాధేశ్యామ్ నుంచి అప్డేట్ కోసం ఫ్యాన్స్ ఎదురు చూస్తున్నారు, కోపంగా కూడా ఉన్నారు. అయితే 3 రోజుల్లో మూవీ నుంచి అప్డేట్ ఇవ్వనున్నట్లు డైరెక్టర్ రాధాకృష్ణ కుమార్ ట్వీట్ చేశారు. రాధేశ్యామ్ షూటింగ్ అయిపోయింది, ఇక రిలీజ్ మాత్రమే మిగిలి ఉంది. అయితే విమర్శలు వస్తున్న కారణంగా ఈసారి మూవీ నుంచి సాలిడ్ అప్డేట్ వచ్చే అవకాశం కనిపిస్తోంది. రిలీజ్ డేట్ కూడా అనౌన్స్ చేయబోతున్నట్లు సమాచారం. సంక్రాంతికి రాధేశ్యామ్ సందడి చేసే అవకాశం ఉంది. గ్యాప్ లేకుండా షూటింగ్ కంప్లీట్ చేసే పనిలో పడ్డారు ట్రిపుల్ ఆర్ టీమ్. ఇక చిన్న రిలాక్సేషన్ కోసం సెట్ లో వాలీబాల్ ఆడారు. తారక్ తో పాటు జక్కన్న, శ్రీసింహ, కార్తికేయతో పాటు మరికొందరు ఆడారు. ఈ వీడియో వైరల్ అవుతోంది. విజయ్ దేవరకొండను హీరోగా నిలబెట్టిన సినిమా పెళ్లి చూపులు. కామెడీ డ్రామాగా తరుణ్ భాస్కర్ రూపొందించిన ఈ మూవీ రిలీజ్ అయి 5 ఏళ్లు పూర్తయింది. ఈ సందర్భంగా ఎమోషనల్ పోస్ట్ పెట్టాడు రౌడీ హీరో. కేజీఎఫ్ 2లో అధీరాగా నటించడం చాలా ఎక్సైటింగ్ గా అనిపించిందన్నారు బాలీవుడ్ స్టార్ సంజయ్ దత్. అందరిలాగానే ఈ మూవీ రిలీజ్ కోసం చాలా కాలంగా వెయిట్ చేస్తున్నా అంటున్నారు. చాలా కాలం తర్వాత సినిమాల్లోకి రీ ఎంట్రీ ఇవ్వబోతున్నారు హీరో వేణు. రవితేజ శరత్ మండవ కాంబో మూవీ రామారావు ఆన్ డ్యూటీ సినిమాలో నటించబోతున్నట్లు మూవీ టీం పోస్టర్ ద్వారా అనౌన్స్ చేసింది. వేణుకి వెల్కమ్ చెప్పింది టీం. మహాసముద్రం సినిమా కథ గురించి చిన్న చిన్న లీక్స్ వస్తున్నాయి. ఈ కథ శర్వానంద్ సిద్ధార్థుల మధ్య ఎమోషనల్ అండ్ యాక్షన్ తో కూడుకున్న స్టోరీ అంటున్నారు. దీనికి సంబంధించి మోషన్ పోస్టర్ కూడా రిలీజ్ చేశారు టీం. అజయ్ భూపతి డైరెక్టర్. ఈ మధ్య షూటింగ్ కంప్లీట్ అయింది. అందమైన అమ్మాయిని కిడ్నాప్ చేసి చిత్రహింసలు పెట్టి వాళ్ల చావును కళ్లారా చూసి ఆనందించి ఓ సైకో కథకు అంధురాలు ఎలా ఫుల్ స్టాప్ పెట్టింది అనే కథతో తెరకెక్కిన చిత్రం నేత్రికన్. నయనతార నటించిన ఈ మూవీ ట్రైలర్ రిలీజ్ అయి సూపర్ రెస్పాన్స్ సాధిస్తోంది. త్రిషా త్వరలో ఓ దర్శకుడిని వివాహం చేసుకోనుందంటూ గత కొన్ని రోజులుగా మీడియాలో బాగా ప్రచారం జరుగుతోంది. ఈ నేపథ్యంలో త్రిష పిఆర్ బృందం స్పందించింది. ఆ వార్తల్లో ఏమాత్రం వాస్తవం లేదని, ప్రస్తుతం త్రిష సినిమాలతో బిజీగా ఉందని పేర్కొన్నారు. మలయాళంలో హిట్ అయిన లూసిఫర్ తెలుగులో మెగాస్టార్ చేస్తున్నారు. మోహన్ రాజా దర్శకత్వం వహిస్తున్న ఈ మూవీ షూటింగ్ వచ్చే నెల 12 నుంచి జరుగుతుంది. ఇక ఈ చిత్రానికి గాడ్ ఫాదర్ అనే టైటిల్ ని ఖరారు చేసే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. రానా దగ్గుబాటి తమ్ముడు అభిరామ్ తేజ దర్శకత్వంలో రూపొందే ఓ లవ్ స్టోరీ ద్వారా హీరోగా కెరీర్ ని స్టార్ట్ చేయబోతున్నారు. ఇక ఇందులో ప్రధాన విలన్ పాత్రకు ప్రముఖ తమిళ నటుడు సముద్రకని ఎంపికైనట్లు సమాచారం. అఖండ లాస్ట్ స్కెడ్యూల్ షూట్ తమిళనాడులో జరుగుతుంది. శ్రీకాంత్ విలన్ గా నటిస్తున్న ఈ సినిమాలో జగపతి బాబు కూడా నటిస్తున్నారు. ఈయన కూడా బాలయ్యతో పాటు అఘోరా పాత్రలో కనిపించనున్నట్లు తెలుస్తోంది. జగపతి బాబు చాలా సింపుల్ గా ఉంటారు, ఎంత స్టార్ అయినా సాధారణ జీవితమే గడుపుతారు. ఆ మధ్య తిరుపతిలో కూడా ఒక చిన్న హోటల్ కి వెళ్లి భోజనం చేసిన ఆయన ఇప్పుడు షూటింగ్ కోసం చెన్నై వెళ్లి డ్రైవర్ అసిస్టెంట్ తో కలిసి దాబాలో భోంచేశారు. ఆ పిక్ ను సోషల్ మీడియాలో పెట్టారు జగ్గుబాయ్. డిఫరెంట్ క్యారెక్టర్స్ ను వెతుకుని మరీ చేస్తాడు శ్రీవిష్ణు. కొత్త డైరెక్టర్ హసిత్ గోలి తెరకెక్కిస్తున్న రాజరాజ చోళ మూవీ పైన అంచనాలు పెరిగిపోతున్నాయి. ఈ మూవీ నుంచి రీసెంట్ గా టైటిల్ సాంగ్ రిలీజ్ చేశారు. ఈ సాంగ్ కు మంచి రెస్పాన్స్ వస్తోంది. తెలుగులో ధనుష్ మరో సినిమాకు ఓకే చెప్పినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ధనుష్ బర్త్డే సందర్భంగా సితారా ఎంటర్టైన్మెంట్ కూడా శుభాకాంక్షలు చెప్పింది. ఈ క్రమంలోనే తెలుగులో ధనుష్ మరో సినిమా కన్ఫర్మ్ అయినట్లు వార్తలు మొదలయ్యాయి. ఈ సినిమాకు వెంకీ అట్లూరి దర్శకత్వం వహించనున్నట్లు తెలుస్తోంది. సారా అలీఖాన్ సోషల్ మీడియాను ఊపేస్తోంది. రోజు రోజుకు గ్లామర్ డోస్ పెంచేస్తోంది. రీసెంట్ గా హాట్ బ్లాక్ డ్రెస్ లో బ్లాక్ అండ్ వైట్ ఫోటోస్ తో పోజులు ఇచ్చింది. సోషల్ మీడియాలో ఈ పిక్స్ ఇప్పుడు వైరల్ అవుతున్నాయి. టాలీవుడ్ సీనియర్ హీరో మంచు మోహన్ బాబు పెళ్లి రోజు సందర్భంగా ఆయన కూతురు యాక్ట్రెస్ మంచు లక్ష్మి ఎమోషనల్ పోస్ట్ పెట్టారు. అమ్మా నాన్నలతో ఉన్న పిక్ ను అప్లోడ్ చేశారు. సంతోషం కావాలంటే ఎక్కడి నుంచైనా వెతుక్కోవచ్చు అంటోంది బాలీవుడ్ బ్యూటీ సోనమ్ కపూర్. పుస్తకాలు చదువుతూ కుక్కతో ఆడుకుంటూ ఇష్టమైన కాఫీ తాగుతూ ఫోటోలకు పోజులు ఇచ్చిన ఆమె ఇందులో తాను సంతోషాన్ని వెతుకుతున్నా అంటోంది. 6-10 వయసులో రిస్క్ చేయబోతున్నారు మలయాళ స్టార్ మోహన్ లాల్. తనకు ఓ బాక్సింగ్ బేస్ స్టోరీ నచ్చడంతో చేతులకు గ్లౌజులు వేసుకుని ప్రాక్టీస్ మొదలు పెట్టారు. ప్రియదర్శన్ డైరెక్షన్ లో ఈ మూవీ ఉంటుందని తెలుస్తోంది. తమిళ స్టార్ విజయ్ సేతుపతి బుల్లి తెరపైన ఆలోచించేందుకు సిద్ధమయ్యారు. ప్రముఖ ఛానల్ కోసం 7 నుంచి వీకెండ్స్ లో టెలికాస్ట్ అయ్యే మాస్టర్ చెఫ్ తమిళ అంతర్జాతీయ కుకింగ్ షోకు విజయ్ సేతుపతి హోస్ట్ గా వ్యవహరించనున్నారు. వరుస సినిమాలతో హడావిడి చేస్తోంది రష్మిక. ఇప్పటికే 5 సినిమాల వరకు చేస్తోంది. ఇక శివ కార్తికేయన్ హీరోగా జాతరత్నాలు ఫేమ్ కేవి అనుదీప్ దర్శకత్వంలో ఓ సినిమా చేయబోతున్నట్లు సమాచారం. ఈ చిత్రంలో హీరోయిన్ రష్మిక మంతనాను అనుకుంటున్నారట. ఈ మధ్య మళ్లీ ఫామ్ లోకి వస్తోంది సీనియర్ హీరోయిన్ సదా. సోషల్ మీడియాలో ఫుల్ యాక్టివ్ గా ఉండే ఈ బ్యూటీ మహారాష్ట్ర ట్రెడిషనల్ లుక్ లో అదరకొడుతోంది. శ్రద్ధా దాస్ సోషల్ మీడియాలో ఫుల్ యాక్టివ్ గా కనిపిస్తుంది. ప్రతిరోజు ఏదో ఒక అప్డేట్ తో హడావిడి చేస్తోంది. ఇప్పుడు పెటల్ పింక్ కలర్ శారీతో అదిరిపోయే పోజిస్తోంది బ్యూటీ. బ్యూటిఫుల్ పిక్స్ ను సోషల్ మీడియాలో షేర్ చేసుకున్నారు హీరోయిన్ మేఘా ఆకాష్. లైట్ పింక్ కలర్ డ్రెస్ లో ప్రిన్సెస్ లా మెరిసిపోతోంది ఆకాష్. తన జర్నీకి సంబంధించిన వీడియోలను ఫన్నీగా చూపించింది హీరోయిన్ ప్రజ్ఞా జైస్వాల్. చిటికేస్తే అంటూ చిటిక చిటికకు ఓ సీన్ మారుస్తూ తన ఫుల్ జర్నీని సెకండ్స్ లో చూపించింది. హుషారు, ఫేమ్, దినేష్, తేజ్, శ్వేత, అవస్థి జంటగా పవన్ కుమార్ కే దర్శకత్వంలో రూపొందిన సినిమా మెరిసే మెరిసే. ఈ లవ్ కామెడీ ఎమోషనల్ మూవీ 6 థియేటర్లకు రానుంది. ఈ సినిమా ట్రైలర్ ను మాస్కా దాస్ హీరో విశ్వక్షేణ్ విడుదల చేశారు. విద్యార్థి ధృవిక హీరో హీరోయిన్గా వాలాజా క్రాంతి దర్శకత్వంలో తెరకెక్కుతున్న మూవీ భగత్ సింగ్ నగర్. తెలుగు మరియు తమిళ భాషలో ఏకాలంలో చిత్రీకరించి విడుదల చేసిన ఈ సినిమా టీజర్ ను ప్రసాద్ ల్యాబ్స్ లో ప్రకాష్ రాజు విడుదల చేశారు. తన పర్మిషన్ లేకుండా మా అసోసియేషన్ క్లిప్ ను తన ఏవిలో వాడినందుకు ప్రకాష్ రాజు అసహనం వ్యక్తం చేశారు. భగత్ సింగ్ నగర్ టీజర్ రిలీజ్ లో ఆయన మాట్లాడుతూ, నాపై నేను చేసిన సినిమాల గురించి వేసిన ఏవిలో బాగుంది కానీ నా పర్మిషన్ లేకుండా మా అసోసియేషన్ కు పోటీ చేసిన క్లిప్పింగ్స్ ను ప్రదర్శించడం తప్పన్నారు.
తన తల్లి లాంటి థియేటర్ వ్యవస్థ కళ్ళ ముందే నాశనం అయిపోతుందంటూ ఎమోషనల్ అయిపోయాడు ఆర్ నారాయణమూర్తి. కరోనా కష్టంలో ఎంతో మంది సినిమా వాళ్ళు వీధిని పడ్డారని తెలుసుకుంటే బాధిస్తోందన్నారు. అందరూ కలిసి ఇండస్ట్రీని కాపాడుకోవాల్సిన అవసరం ఉందన్నారు. అజయ్ కుమార్ శ్రీలక్ష్మి జంటగా నటిస్తున్న చిత్రం అల్లుడు బంగారం. వెంకట నరసింహారాజు దర్శకుడు, లావణ్య చంద్రశేఖర్ నిర్మిస్తున్నారు. బుధవారం హైదరాబాద్ లో ఈ చిత్రం ప్రారంభమైంది. ముహూర్తపు సన్నివేశానికి నటుడు సుమన్ క్లాప్ నివ్వగా హాస్య నటుడు పృథ్వీ కెమెరా స్విచ్ ఆన్ చేశారు.